ఈరోజు పచ్చి మామిడికాయతో జ్యూస్ తయారు చేస్తాము. పచ్చి మామిడికాయతో జ్యూస్ తయారు చేసేదానికి కావలసినవి, ఇలా ఒక మామిడికాయని పచ్చి మామిడికాయని తీసుకున్నాను. శుభ్రం చేసి ఓ కుక్కర్లో వేస్తూ ఉన్నాను. ఇందులో కొద్దిగా నీళ్లు కూడా వేస్తూ ఉన్నాను. ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. చల్లార్చి ఇలా పీసుల్లాగా 1 కప్పు తీసుకున్నాను. పుదీనా 1 కప్పు, కొత్తిమీర, బెల్లము, అల్లము, పచ్చిమిరపకాయ, నల్ల మిరియాలు, జీలకర్రని ఫ్రై చేసి పొడి చేసుకున్నాను. ఉప్పు, నల్ల ఉప్పు, ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పుదీనా వేస్తూ ఉన్నాను. కొత్తిమీర కూడా వేస్తూ ఉన్నాను. మనము మామిడికాయను ఉడకబెట్టి పీసులుగా చేస్తున్నాం కూడా, దాన్ని కూడా వేస్తూ ఉన్నాను. బెల్లము, అల్లము, పచ్చిమిరపకాయ, నల్ల మిరియాలు, జీలకర్ర పొడి, ఉప్పు, నల్ల ఉప్పు. ఇప్పుడు మిక్సీ జార్ని మూత ఉంచి ఇలా నైస్గా పేస్ట్గా చేసుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్లు వేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇంకొకసారి మిక్సీ చేసుకోవాలి. చూడండి, దీన్ని ఒక పాత్రలో తీస్తూ ఉన్నాను. ఇందులో మిక్సీ జార్లో నీళ్ళు పోసి కడిగి ఇందులోనే కలుపుతూ ఉన్నాను. చూడండి, ఎంత మనం ఉప్పు కారం కావాలో అంత వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి జ్యూసు. ఇది 8-10 మందికి సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మామిడికాయ జ్యూస్ రెడీ అయింది. గ్లాస్లో వేసినాను. మామిడికాయ జ్యూసు రెడీ.